మేము గత కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది ఏ రకంగా అప్పుల ఊబులోకి రాష్ట్రం కూరుకుపోతా ఉంది అన్న విషయాలు గణాంకాలతో సహా చెప్తూ ఉన్నాం రాష్ట్రం యొక్క అప్పు పది లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది అని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం అంటే ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాష్ట్రంలో నెలకొనుంది ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొనడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మేము పదే పదే రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నించడం జరిగింది మేము ఎప్పుడూ ఆర్థికపరమైనటువంటి అంశాలు మాట్లాడినా అప్పులు ఇంత ఎంతగా పెరిగిపోతున్నాయో వివరాలతో సహా చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం షరా మామూలుగానే బుకాయిస్తూ వచ్చేది ఇవన్నీ తప్పుడు లెక్కలు పది లక్షల కోట్ల రూపాయలు ఎలా దాటిపోతుంది అసలు మేము అంత చేయలేదు ఇంత చేయలేదు మేము గత ప్రభుత్వం కంటే చాలా తక్కువగానే మేము అప్పులు చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా అంకిల గారిడీ అని రకరకాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోనూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉంటూ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా చక్రంగా తిప్పేటటువంటి ఆర్థిక నిపుణుడు ఆర్థిక రంగ నిపుణుడు దువ్వూరు కృష్ణ గారు వీరిద్దరూ కూడా పదే పదే మీడియా ముందుకు రావటం ఎప్పుడు వాస్తవాలు చెప్పినా కూడా వాటిని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేయటం చేస్తూ వచ్చారు అదేవిధంగా చే చేతిలో ఒక దిక్కుమాలిన పేపర్ ఉంది కాబట్టి దాని ద్వారా పచ్చి వండి వారుస్తూ పది లక్షల కోట్లు రాష్ట్ర అప్పు దాటిపోయింది అను అని మేము చెప్పినటువంటి నిజాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ నిన్న రాష్ట్ర బీజేపీ శాఖ కొన్ని వివరాలు విడుదల చేయటం జరిగింది వాళ్ళ పార్టీ అధ్యక్షురాల ద్వారా ఈ ఫినాన్షియల్ సిట్యుయేషన్ గురించి అసలు రాష్ట్రం ఎంత అప్పు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు జులై పద్దెనిమిదో తేదీ వరకు డేట్లతో సహా చెప్పారు జులై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రం గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎంత అప్పు చేసింది ఏ మార్గాల ద్వారా అప్పు చేసింది కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో వాళ్ళు నిన్న రాష్ట్ర బీజేపీ బీజేపీ శాఖ చెప్పింది ఏంటంటే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడుకి మన రాష్ట్రం యొక్క మొత్తం అప్పు పది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు అని చాలా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది మేం చెప్తుంది కూడా అదే కదా మేము గతంలో చెప్పింది కూడా అదే కదండి రాష్ట్రం యొక్క అప్పు పది లక్షల కోట్లు దాటిపోయింది అని మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అనేక మంది ఏదైతే చెప్తూ వచ్చారో అది అక్షర సత్యం అని చెప్పి నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఎంతండి వాళ్ళు చెప్పినటువంటి అప్పు పది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు సో ఇప్పుడు ఏం మాట్లాడతారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర బీజేపీ శాఖ అంకెలు విడుదల చేసింది అంటే ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వాళ్ళు అన్ని ఫిగర్స్ తీసుకునే విడుదల చేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ సౌలభ్యం ఉంది కాబట్టి నిర్మలా సీతారామన్ గారికి ఒక ఫోన్ కొడితే రాష్ట్ర బీజేపీ శాఖ వీళ్ళకి కావాల్సినంత కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది సో ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి గణాంకాల ఆధారంగానే నిన్న రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు గారు ఈ వివరాలన్నీ కూడా విడుదల చేశారు రాష్ట్ర ప్రజలకి